హాయ్ గైస్, నా పేరు కుమార్ వెంకట్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్, ఈరోజు సామ్సంగ్ గురించి కొన్ని రిలీక్స్ ఏదో వచ్చాయి. సో సామ్సంగ్ ఫోల్డ్ 3 అండ్ ఫ్లిప్ 3 ఇదైతే ఎఫ్సీసీ సర్టిఫికేట్ అయితే పాస్ అయిందని అయితే మనకు కొన్ని ఇమేజెస్ అనే ఇవన్నీ వచ్చాయి. సో వాటి గురించి అయితే ఈరోజు ఈ వీడియోలో అయితే డిస్కస్ చేయబోతున్నాను. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. సో మనకు తెలిసిందే శాంసంగ్ అయితే ఈ ఫోల్డ్ 3 అండ్ ఫ్లిప్ 3 ఇది ఆగస్ట్ 3 అయితే ప్లాన్ రిలీజ్ చేయడానికి అయితే ప్లాన్ చేస్తున్నారని అయితే మనకు రూమర్స్ అయితే వచ్చాయి. యాక్చువల్గా ఈ ఆగస్ట్లో అయితే మనకు నోట్ సిరీస్ అయితే లాంచ్ చేస్తారు. సో ఇప్పుడు వీళ్ళు నోట్ సిరీస్ డిస్కంటిన్యూ చేశారు కాబట్టి సో ఆ టైంలో అయితే వీళ్ళు ఏదో ఒక డివైస్ని అయితే లాంచ్ చేయాలి. సో ఆ నోట్ సిరీస్కి రీప్లేస్ అయితే చేయాలి. సో నోట్ సిరీస్ని రీప్లేస్ చేయడం అంటే చిన్న మాట అయితే కాదు. సో ఎందుకంటే చాలామందికి నోట్ సిరీస్ అయితే ఫేవరెట్ సిరీస్. సో అందుకనే ఆ నోట్ సిరీస్ కరెక్ట్గా రీప్లేస్మెంట్ వచ్చి వీళ్ళు ఫోల్డబుల్ మొబైల్స్ అని అయితే అనుకుంటున్నారు. సో అందుకే ఆగస్ట్ 3న ఫోల్డ్ 3, ఫ్లిప్ 3, అలాగే మనకి గెలాక్సీ వాచ్ 4, అలాగే యాక్టివ్ వాచ్ 4, సో ఇవైతే లాంచ్ చేస్తున్నారని చెప్పి రూమర్స్ అయితే వచ్చాయి. సో లీక్స్ ఇలాంటివి టాప్ లీక్స్టర్స్ వీళ్ళు అయితే ట్వీట్ అయితే కూడా చేశారు. ఇప్పుడైతే ఈ సామ్సంగ్ ఫోల్డ్ 3 అండ్ ఫ్లిప్ 3 ఎఫ్సీసీ సర్టిఫికేట్ అయితే వీళ్ళు పంపారు. సో అందులో అయితే ఇది పాస్ అయింది. సో పాస్ అయ్యగానే వీళ్ళకి కొన్ని ఇమేజెస్ ఈ పేటెంట్స్ టైప్లో అయితే కొన్ని ఇమేజెస్ అయితే వచ్చాయి. సో అవి అయితే రిలీజ్ చేశారు. సో మీరు ఆ ఇమేజ్ని చూస్తే కనుక అయితే మీకు అర్థమైతే ఉంటుంది. సో ఫోల్డ్ మొబైల్ అయితే మనకి ఫ్రంట్ సైడ్స్ అండ్ బ్యాక్ అయితే ఎలా ఉంది, సో అన్ఫోల్డ్ చేసినప్పుడు ఫోల్డ్ చేసినప్పుడు ఎలా ఉంటుంది ఏంటి అని అయితే ఉంటుంది, ఫోల్డ్ క్లోజ్ చేసాక మనకు ఫ్రంట్ ఎలా ఉంటుంది, సైడ్ ఎలా ఉంటుంది, బ్యాక్ ఎలా ఉంటుంది అని ఇవన్నీ అయితే చూపించారు. అండ్ అది కాక వీళ్ళు కొన్ని చిప్స్ అయితే ఇక్కడ చూపించారు. లొకేషన్ ఆఫ్ ఎంఎంవేర్ మాడ్యూల్స్, ఈ మాడ్యూల్స్ ఎక్కడ ఉంటుంది ఏంటి అని అయితే ఇక్కడ చూపించారు. సో ఈ ఇమేజెస్ ప్రకారం చూస్తే ఈ ఫోల్డబుల్ మొబైల్స్ ఇవన్నీ చాలా చిన్నగా అయితే ఉంది. అసలు అన్ఫోల్డ్ చేసినప్పుడు ఎలా ఉంటుందో, వీళ్ళు ఫోల్డ్ చేసినప్పుడు ఎలా ఉంటుందో, వీళ్ళు అన్ఫోల్డ్ చేసినప్పుడు అలా ఉందని అయితే చూపిస్తున్నారు. సో ఇది ఇమేజెస్ కాబట్టి మొబైల్ ఇంత చిన్నగా కనబడుతుందా, లేదా ఇప్పుడు నిజంగానే ఇంత పొట్ట మొబైల్ అయితే వీళ్ళు తీసుకొస్తున్నారా అని చెప్పి కొంచెం డౌట్ అయితే వస్తుంది చాలామందికి. ఇంకా అదే ఫ్లిప్ మొబైల్కి చూసుకున్నాం అనుకోండి, మనకి నార్మల్గానే ఉంటే ఉంది, ఫ్లిప్ ఎలా ఉంటుందో సేమ్ ఇంచుమించు అలాగే ఉంది. ఇది కూడా ఫ్రంట్ సైడ్ అని చెప్పి అలా ఇమేజెస్ అయితే వచ్చాయి. అండ్ ఆ చిప్ ఎంఎంవేర్ ఎక్కడ లొకేట్ అవుతుందో ఇవన్నీ అయితే వచ్చాయి. సో ఈ వన్స్ ఎఫ్సీసీ సర్టిఫికేట్ నుంచి ఇది ఓకే అయిందంటే త్వరగాలో ఇది అయితే లాంచ్ చేసేయచ్చు. సో ఎఫ్సీసీ సర్టిఫికేట్ మెయిన్ థింగ్. సో ఇది అది కూడా పాస్ అయిపోయింది కాబట్టి వీళ్ళు ఇంకా మాస్ ప్రొడక్షన్స్ ఇవన్నీ అయితే స్టార్ట్ చేసేస్తారు. మ్యాక్సిమం నిజంగా ఆగస్ట్ 3 అయితే ఈ మొబైల్ అయితే లాంచ్ అవ్వచ్చు, ఎందుకంటే ఇంకా 1 మంత్ అయితే మనకి టైం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రొడక్షన్ కూడా వీళ్ళు అయితే బాగానే చేస్తారు. అండ్ వీళ్ళు చెప్తుంది ఏంటంటే ఈ ఫోల్డ్ ఈ సర్టిఫికేట్లో బయటకు వచ్చింది ఏంటంటే ఇది స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో అయితే ఇది వచ్చిందని చెప్తున్నారు ఈ ఎఫ్సీసీ సర్టిఫికేట్కి. సో వీళ్ళు మరి సర్టిఫికేట్కి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో పంపించారా, లేదా ఈ జనరేషన్ ఈ థర్డ్ జనరేషన్ ఈ ఫోల్డబుల్ మొబైల్స్ నిజంగానే స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో వస్తాయా, అదైతే ఇప్పుడు చాలామందికి డౌట్ అయితే ఉంది. ఎందుకంటే ఇది ఏఎండితో కొలాబరేట్ అయిన ప్రాసెసర్తో రావాలి. సో శాంసంగ్ ఫోల్డ్ 3 అండ్ ఫ్లిప్ 3, సో మరి అయితే ఇప్పుడు రెండు మొబైల్స్ వీళ్ళకి స్నాప్డ్రాగన్తో అయితే స్పాట్ అయింది అంటున్నారు, స్నాప్డ్రాగన్ చిప్ సెట్స్తో. మరి ఇప్పుడైతే చాలా కన్ఫ్యూజ్ అయిపోయారు చాలామంది, ఇప్పుడు ఏ ప్రాసెసర్తో ఇది వస్తుందా అని చెప్పి. సో ఇప్పుడు మనం ఆగస్ట్ 3 వరకు ఖచ్చితంగా వెయిట్ చేయకపోదు. సో వెయిట్ చేస్తే కానీ మనకు తెలియదు ఇది శాంసంగ్ ఏఎండి ప్రాసెసర్తో ఇది వస్తుందా, లేదా స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో వస్తుందా అని చెప్పి మనం కొద్ది రోజులు వెయిట్ చేయకపోదు. సో ఇది కలిసి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి.